దానికి సాల్వ్ చేసాం కదా. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ఏ వాల్యూ టూ వస్తుంది అనమాట. సో మనం ఏదైనా సమీపంలో గురించి రెండు సమయం ఒక వృత్తము రెండు ఎవరైతే వచ్చి సమీపంలో మనకు వంటిగా అంటే ఫార్ములా తీసుకోవాలి. ఇచ్చినటువంటి వృత్తానికి సెంటర్ పే చేసుకోవాలి. కేంద్రం వ్యాసం ఆ రెండు సెంటర్ ఎక్కడ నుంచి గాలిస్ తీసుకొని ఇందులో సబ్మిట్ చేసినట్టు ఈ విధంగా తెలుస్తుంది. ఇప్పుడు సాపేక్ష రెండు వృత్తాల సాపేక్ష స్థితి ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you.
చెప్తారు అంతరంగా.